కప్పలా దింపుతున్నాడు ఏంటి వీడు? ఇవాళ ఏం పెడతాడు ఏంటి పెంట? సార్ 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 ఏంటి సార్ అలా కప్పలా గెంతుతున్నారు? నిద్ర పట్టట్లే. మా ఫ్రెండ్ కి ఇదే ప్రాబ్లం. కాసేపు ఇలా కప్పలా గెంతరా అదే పట్టద్దని చెప్పాడు. ట్రై చేస్తున్నా. మీ ఫ్రెండ్ కి ఆ ప్రాబ్లం ఉంటే నిద్ర పట్టడం లేదేమో సార్. మీకేంటి సార్ దర్జాగా నాలుగు కథలు విని హాయిగా నిద్రపోండి సార్. కథలా? ఆ అయితే చెప్పు. అనగనగా మగధ రాజ్యాన్ని సొంటి వర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. మహాధర్మాత్ముడు. ఆయనకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మహాపతివ్రత. అంటే రెండో భార్య చెడ్డదన? రెండో భార్య చెడ్డదని కాదు సార్, మీరు మాట్లాడకండి సార్. రెండో భార్య కూడా మంచిదే. ఆవిడికి ఏడుగురు కుమారులు ఉన్నారు. ఆ ఏడుగురు కొడుకులు ఒక రోజు వేటకెళ్లారు. వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు. అప్పుడు ఆ ఏడు చేపలు తీసుకెళ్లి ఎండ పెట్టారు. అందులో ఆరు చేపలు ఎండిన, ఏడో చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగారు. అప్పుడు ఆ చేప నాకు గడ్డివా వడ్డొచ్చింది అందుకని ఎండలేదు అంది. ఏంటండి వేలు తెరిచి కౌంటింగ్ స్టార్ట్ చేశారు, ఏమైంది? మా లెక్కలు మాకుంటాయి నువ్వు చెప్పు. ఆహా. అప్పుడు ఆ గడ్డివా దగ్గరికి వెళ్ళి గడ్డివా గడ్డివా నువ్వు ఎందుకు అడ్డొచ్చావే అంటే నన్ను ఆవు మెయ్యలేదు అందంట. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవా ఆవా నువ్వెందుకు మేయలేదు అంటే నన్ను పాలే రిప్పలేదు అందంట. అప్పుడు పాలేరు దగ్గరికి వెళ్ళి పాలేరా పాలేరా నువ్వెందుకు ఇప్పలేదు అంటే నాకు అవ్వ బువ్వ పెట్టలేదు అన్నాడంట. అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ అవ్వ నువ్వెందుకు బువ్వ పెట్టలేదు అంటే మా పిల్లోడు ఏడుస్తున్నాడు అందంట. అప్పుడు పిల్లడి దగ్గరికి వెళ్ళి పిల్లడో పిల్లడో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా అంటే నన్ను చీమ కుట్టింది అన్నాడంట. అప్పుడు ఆ చీమ దగ్గరికి వెళ్ళి చీమా చీమా నువ్వు ఎందుకు కుట్టావే అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందంట. ఎలా ఉంది సార్ స్టోరీ? ఏంటి సార్ బొక్కలో కథ? చేప ఎక్కడైనా మాట్లాడుద్దా? కడ్డిమేట ఎక్కడైనా మాట్లాడుద్దా? ఆవెక్కడైనా మాట్లాడుద్దా? ఇవన్నీ ఎలాగొంచు? చీమ మాట్లాడడం ఏంటి? చీమలు కూడా మాట్లాడతాయి సార్. ఏ భాషలో మాట్లాడతాయి? తెలుగులోనా, తమిళ్లోనా, ఇంగ్లీష్లోనా, పార్సీలోనా? అంటే వాటికి వచ్చిన భాషలో మాట్లాడుకుంటాయి సార్. ఏంటి సార్ ఎత్తుకుతున్నారు? ఇదిగో ఈ చెమతో మాట్లాడించి. చెమతో మాట్లాడించాలా? మాట్లాడించు మాట్లాడించు. అంటే మాట్లాడుతుందంటే నమ్మేడానికి నేను ఏమన్నా పిచ్చోండి ఏంటి? అయ్యో తమరు పిచ్చోడు కాదు సార్, అసలు ఆ విషయం తమరు గుర్తు తెచ్చుకోకండి. మరి మాట్లాడించు. అంటే అప్పుడు మాట్లాడింది ఈ చీమ కాదు సార్, అప్పుడు జానపద కథల్లో చీమ. పద ఎక్కడికండి? అప్పుడు చీమను ఎత్తుకు పట్టుకొద్దాం, దాంతో నువ్వు మాట్లాడిద్దు గాని. ఏంటి సార్ ఇది? ఇప్పుడు మనం వెళ్ళి జానపద కథల్లో చీమను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడించాలా? ఏంటి సార్ నాకు ఈ కర్మ? అయ్యో.